ప్రభుత్వ హయాంలో ఒక సంచలనాత్మక మార్పు తీసుకొచ్చింది వాలంటీర్ వ్యవస్థని, మీరే తెర మీద తీసుకొచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అంటే అది వాలంటీర్ల అవగాహన లోపం అనుకోవాలా, లేదంటే వాలంటీర్లకి మీరు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకోకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులు అనుకోవాలా, ఫైనల్గా మాత్రం లోపం ఎక్కడ జరుగుతోంది, అంటే పార్టీ నుంచే లోపం జరుగుతుందా, లేదంటే అధికారి నుంచి లోపం జరుగుతుందా, ఆ వ్యవస్థ మీద ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు? సార్, ఇప్పటి వరకైతే మీరు అన్నట్టుగా లోపాలు అనేది ఎక్కడా లేదు, ఎక్కడన్నా మీరు అన్నట్టు 0.1% ఎక్కడన్నా ఉండొచ్చు. ఈ వ్యవస్థను పెట్టిన వెంటనే ఒక వాలంటీర్ లంచం తీసుకున్నాడని చెప్పి సస్పెండ్ చేయలేదా? దానికి సంబంధించి చెప్తాను సార్, 266,000 మంది వాలంటీర్లు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 2,60,000 మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒకటి ఎరా పొరపాటు జరిగితే ఖచ్చితంగా దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ వెనకడు వేయట్లేదు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియమించింది కాబట్టి చర్యలు తీసుకోకూడదు అనగాడు. వాళ్ళకి ఏ పార్టీలతో సంబంధం లేదు, అది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఇంకో పార్టీ అయినా అందరికీ పారదర్శకంగా అందించడమే వాలంటీర్ల బాధ్యత. కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా వాలంటీర్లు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరైనా ఒకళ్ళిద్దరు అత్యుత్సాహం ప్రదర్శించి ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళని ఉద్యోగుల నుంచి కూడా తీసేయడం జరుగుతుందని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మచ్చ తెచ్చేవాళ్ళు ఎవరైనా సరే, అది ఎవరో ఒకళ్ళిద్దరు ఈ ముసుగులో ఉండి తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చి వాలంటీర్లో జాయిన్ అయి ఉన్నారు, ఉన్నప్పుడు ఏదన్నా మచ్చ తీసుకురావాలని ప్రయత్నించి చేస్తే అది ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏదైనా తప్పు చేసి ఇంకోటి ఏదైనా జరిగినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇక్కడైతే 0.1% ఎక్కడన్నా లోపాలు ఉన్నా కూడా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చింది కాబట్టి గ్రామంలో ఉన్న సచివాలయాలకి వాలంటీర్ల వ్యవస్థ కూడా అనుకూలంగా వాళ్ళకి వాళ్ళతో పాటు అటాచ్మెంట్గా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అధికారులు ఏం చేయాలి, ఇంకా ఏ విధంగా అవగాహన కల్పించాలి, ఇంకా కొన్ని కొత్త కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు దానికి సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి చేయాలి, వాళ్ళకి ఇంటింటికి తీసుకెళ్ళి ఏం చేయాలి అనేది ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేసుకుని చేస్తూ ఉంటారు. మొన్నటిదాకా ఏంటంటే సచివాలయాలు ఓపెన్ కాలేదు. మొన్న జనవరి 26 రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు ఓపెన్ అయినాయి కాబట్టి సచివాలయ వ్యవస్థకి వాలంటీర్లు ఇంక్లూడ్. ఇప్పుడు అదే ఊర్లో పనిచేస్తున్న వాలంటీర్ అదే ఊర్లో ఉన్న సచివాలయంతో లింక్ అప్ అయి ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా మిస్కమ్యూనికేషన్ అనేది రాదు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా రెక్టిఫై అయింది. ఎందుకంటే పెట్టిన వ్యవస్థ మొన్నే కదా, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన వ్యవస్థ, దానికి సంబంధించి సచివాలయాలకి అటాచ్మెంట్గా దాన్ని వాలంటీర్ వ్యవస్థ అనేది పనిచేయడం జరుగుతుంది. సచివాలయాలు స్టార్ట్ అయింది 1 మంత్ కూడా కాలేదు కదా, జనవరి 26 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సచివాలయ వ్యవస్థ దాంట్లో ఉన్న సేవలన్నీ స్టార్ట్ అయ్యి, సో కొత్తగా ఇప్పుడు పెట్టిన ఆ సేవలు 550 సేవలు దాకా ఉన్నాయి. ఆ సేవలను ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి, అదేవిధంగా ఊర్లో ఏదన్నా కూడా ఊర్లో ఉన్న సమస్యల విషయంలో కావచ్చు అన్ని విషయాలను తీసుకెళ్ళడానికి సచివాలయం అనుకూలంగా ఉంటుంది. అది సచివాలయానికి వీళ్ళు అటాచ్మెంట్గా ఉంటారు కాబట్టి ఈ చిన్న చిన్నవి అనేది రేపొద్దున భవిష్యత్తులో కనపడవు. ఇదన్నా 0.1% ఉందని మనం పెద్దది చేస్తుండాలి. వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా కీలక వ్యవస్థ, భవిష్యత్తులో అదే ఒక ప్రధాన వ్యవస్థగా మారే అవకాశం ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. చాలా చోట్ల మహిళా వాలంటీర్ల ప్లేస్లో వాళ్ళ భర్తలు పనులు చేయడం, ఇంకా చాలామంది వాలంటీర్లకి అమ్మఒడి మీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా చెప్పడం జరిగింది, 2వ విడత అమ్మఒడి, ముందు ఎవరైతే అందలేదో ఎవరైతే అర్హులుగా ఉండి వాళ్ళందరికీ కూడా 2వ విడత ఉంది, ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. అది కూడా ఫిబ్రవరి డేట్ కూడా అనౌన్స్ చేశారు ఆ టైంలోనే. కానీ చాలామంది, నేను మీకు ఒక వాయిస్ కూడా వినిపిస్తా, నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి దీనికి సంబంధించి, కనీసం వాలంటీర్ తెలియదు అంటున్నాడా? వాలంటీర్ సచివాలయంలో కనుక్కో ఇచ్చాడని చెప్పి ఇచ్చాడు మెసేజ్ లో వాళ్ళ అమ్మ ఇంకేమీ రాలేదని అంటున్నారు. అంటే వీళ్ళకి ఆల్రెడీ గ్రూపుల్లో మెసేజ్లు వచ్చేస్తాయి, వైసీపీ గ్రూపుల్లో కానివ్వండి ఇతరితర గ్రూపుల్లో కానివ్వండి, 2వ విడత అమ్మఒడి మొదలైపోయింది, ఆల్రెడీ అయిపోయింది, పింఛన్ విషయంలో కానీ ఇవన్నీ, అంటే సమాచారం ఎక్కడి నుంచి రావాలని వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, వాలంటీర్ల దగ్గర నుంచే కదా ప్రజలకు సమాచారం వెళ్ళాలి, కానీ అక్కడ లోపం జరుగుతుంది. అంటే ఇబ్బంది జనాలకి వెళ్ళకపోవడం, చూశారు కదా ఈ వాయిస్, అసలు మాకు తెలియదు 2వ విడత. ఓకే, లాగిన్స్ వరకు స్కూళ్ళకి ఇచ్చారు, అది కాదనట్లేదు, లాగిన్ చేసి డేటా ఎంట్రీ చేయడం వరకు స్కూల్ పర్మిషన్, కానీ దానికి సంబంధించి వివరాలు ఎవరు చెప్పాలి? వాలంటీర్ దగ్గర నుంచి వెళ్ళండి. అంటే అలాంటి అవగాహన లోపాలు చాలా. మీరు అన్నది కూడా ఇందాక ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ అది కూడా చెప్పారు కదా, దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మన మీడియా ముఖంగా, ఎవరైతే వాలంటీర్ ఉంటారో వాళ్లే విధులు నిర్వహించాలి. వాళ్ళు కాకుండా ఎవరన్నా వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భర్త వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి, అంటే మహిళా వాలంటీర్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళంటే ఖచ్చితంగా దాని మీద కూడా కంప్లైంట్ చేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాలంటీర్లు అనేది ఒక సేవ, ఆ సేవ చేయడానికి మిమ్మల్ని ఈరోజు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా మీరు ఉండాలి. అంటే మీ ప్లేస్లో మీరు లేరు కాబట్టి 4 రోజులు ఇంకోళ్ళు పెట్టుకుంటాను కదా, మీరు ఒకవేళ ఏదైనా లీవ్లో ఉంటే
మీ మీ సంబంధించిన 50 ఏళ్ళని ఇంకొక వాలంటీర్కి అప్పచెబుతారా? మీ తమ్ముడో మీ అన్న వెళ్ళి చేయడానికి ఉండదు దాంట్లో. సో దానికి సంబంధించి ఎక్కడైనా నిజంగా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కూడా దగ్గరలో ఉన్న సచివాలయంలో దాని వాళ్ళకి సంబంధించి కంప్లైంట్ చేయొచ్చు. లేదంటే మీ దగ్గరకు కూడా నేను ఇప్పుడు మన దారి చెప్తున్నా శేఖర్ గారు, మన పీడీటీవీకి కూడా ఏదన్నా ఇదే కంప్లైంట్స్ కానీ ఇట్లాంటివి వస్తే ఆ ఊరు ఎక్కడ అన్ని కూడా మీరు తీసుకోండి, అదే నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి అన్ని తీసుకొని వెళ్ళి వితిన్ అవర్స్లో దాన్ని నేను రెక్టిఫై చేస్తా అని చెప్తా ఉన్నా. మీ దగ్గరకు ఏ కాల్స్ వచ్చినా కూడా దాన్ని నాకు ఫార్వర్డ్ చేయండి, కాకపోతే పూర్తి డీటెయిల్స్ తీసుకోండి. ఏ ఊరు, ఆ ఊరిలో వాలంటీర్ పేరేంటి? ఎందుకంటే ఒక నియోజకవర్గంలో వాలంటీర్లు అంటే వేలల్లో ఉన్నారు ఈరోజు. ఆ వాలంటీర్ వేలల్లో ఉన్నప్పుడు మనం ఆ పేరు చెక్ చేసుకోవాలి. పలానా మండలం పలానా ఊరు అని మీ దగ్గరికి ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా దాన్ని మీరు తీసుకొని చెప్తే నేను అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో అది మాట్లాడించి ఎమ్మెల్యే రెక్టిఫై చేయిస్తాను. ఎవరు ఇట్లాంటి పొరపాట్లు కూడా చేయకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం చెప్తాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.